గ్రామీణ ప్రాంతాలలో నీటికి రక్తదానంపై సరైన అవగాహన లేకపోవడం వల్ల దాతలు ముందుకు రావడం లేదని, దీనివల్ల సకాలంలో రక్తం లభించక అనేక మంది జీవన్మరణ సమస్యతో బాధపడుతున్నారని కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగగీత విశ్వనాథ్ అన్నారు. కాకినాడ రోటరీ క్లబ్ లో రోటరీ గోల్డెన్ జూబ్లీ క్లబ్ ప్రత్యేక సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంతకుముందు రోటరీ బ్లడ్ బ్యాంక్ చెందిన వాహనాన్ని రోటరీ కైలాస భూమి కమిటీ చైర్మన్ ఎం వీరభద్రారెడ్డి, బాబీకి ఎంపీ గీతా చేతుల మీదుగా బ్లడ్ బ్యాంక్ కమిటీ చైర్మన్ డాక్టర్ టీవీ బాలకృష్ణ, రోటరీ గోల్డెన్ జూబ్లీ క్లబ్ అధ్యక్షులు జీవీ కృష్ణ ప్రకాష్ లు అందజేశారు. పార్లమెంట్ సమావేశాల అనంతరం గ్రామీణ ప్రాంతాలలో రోటరీ బ్లడ్ బ్యాంక్ సహకారంతో భారీ స్థాయిలో రక్తదాన శిబిరాలను నిర్వహించాలన్న ఆలోచనను ఆమె వ్యక్తం చేశారు. నేటికి గ్రామీణ ప్రాంత ప్రజలకు రక్తదాన ప్రయోజనాలు తెలియకపోవడం వల్ల అనేక మంది ప్రాణాపాయ స్థితిలో రక్తం లభించక ఎంతో ఇబ్బందులు పడుతున్నారని ఆమె ప్రస్తావించారు. రక్తదానం చేయడం వల్ల ప్రాణం నిలబడుతుందని యువతలో కూడా అవగాహన కల్పించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు. రోటరీ కైలాస భూమి చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందిస్తూ వాటికి అవసరమైన ప్రతిపాదనలను స్థానిక శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి తనకు అందజేయవలసిందిగా కోరారు. రోటరీ బ్లడ్ బ్యాంక్ మరియు రోటరీ వృద్ధాశ్రమంలో వృద్ధులకు అనుగా లిఫ్ట్ల ఏర్పాటు విషయాన్ని పరిశీలిస్తానని, ఎంపీ లాడ్స్ నిధులు మరియు దాతల సహకారంతో కృషి చేస్తానన్నారు. ఎంపీ గీతాను, రోటరీ గోల్డెన్ జూబ్లీ క్లబ్ అధ్యక్షులు జీవీ కృష్ణ ప్రకాష్, కార్యదర్శి వడ్డాది ఆదిత్య, రోటరీ బ్లడ్ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ టీవీ బాలకృష్ణ, కార్యదర్శి చార్మినార్ వర్మ, అసిస్టెంట్ గవర్నర్ చోడిశెట్టి పద్ధరాజులు ఘనంగా సత్కరించి ప్రత్యేక జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో చెలికాని సూర్యారావు, పీడీజీ బాబీ, నరహరిశెట్టి రవికృష్ణ, మాచారెడ్డి లంక సాయిబాబు, జీకే శ్రీనివాస్, సుబ్రహ్మణ్యేశ్వరరావు, హరిదత్త కుమార్, విద్యాంజలి శ్రీనివాస్, పోబోలు పున్నయ్య, సత్యమూర్తి, సిల్లా శ్రీకాంత్, దాసరి సాయి కృష్ణతో పాటు అధిక సంఖ్యలో రోటరీ సభ్యులు పాల్గొన్నారు. క్లబ్స్ ద్వారా జరిగే సేవ కూడా చాలా ప్రశంసనీయమైనది, అందరూ అభినందించదగ్గది. అంటే సిటిజన్గా మన బాధ్యత ఏంటి, మన రెస్పాన్సిబిలిటీ ఏంటని గుర్తించడం అనేది చాలా ముఖ్యమైన విషయం. అందులో రోటరీ క్లబ్ ద్వారా బరేల్ గ్రౌండ్స్ అదేవిధంగా మరి అన్నీ బాగు చేయించడం కానీ, వాటిని శ్రద్ధ తీసుకోవడం కానీ, అంటే అది ఎవరికి చెందనట్టుంది, అందరికీ అవసరమైన కాబట్టి ఎవరికి చెందనుంది, అది ఒక డిపార్ట్మెంట్ ఇట్లా లేకుండా తప్పనిసరిగా సమాజంలో ఉండే పెద్దల యొక్క దృష్టితోనే అట్లాంటివి బాగోవడానికి అవకాశం. అట్లాగే బ్లడ్ బ్యాంక్ విషయంలో కానీ, బ్లడ్ కలెక్షన్ విషయంలో కానీ, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఆకర్షణి చాలా మందిని ఆకర్షణి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు, అందులో ఎలాంటి దురదృష్టకరమైన పరిస్థితులు ఉంటాయన్నది మనం కరోనాలో చూసాం. ఈవెన్ సొంత మనుషులే వాళ్ళు మా మేమేం చేయలేమని కొంతమంది నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. నిజంగా చేస్తా ఉన్నప్పుడు ఏమి చేయలేని పరిస్థితుల్లో చాలా మంది బ్యాన్ వర్క్ కైలాస భూమికి తీసుకెళ్ళి ఒక రెండు రోజులు ఇంటి దగ్గర బొమ్మల్లో ఉండి చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆవిడ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి చాలా బాగా పరిచయం. అసలు గంగాగీత గారు మార్పుని ధ్వనించిన జాలి అప్పటి కృష్ణబ్రహ్మ గారు కృషి కాంగ్రెస్ కన్వీనర్ కింద ఉండేవారు. ఆ టైంలో కృష్ణబ్రహ్మ గారు ఫాదర్ వంకాగీత గారి ఫాదర్ కృష్ణబ్రహ్మ గారి చాలా క్లోజెస్ట్ ఫ్రెండ్, రోజు మా ఆఫీస్కి వచ్చి మా అందరితో సరదా కబు చెప్పేవారు. అప్పుడు కృష్ణబ్రహ్మ గారు నువ్వు రాజకీయాల్లో పైకి రావాలి అందుకని చెప్పి నేను చెప్తానని చెప్పి మన బొచ్చు రాజేశ్వరుడు ఫాదర్ బొచ్చు కమలం గారి దగ్గర జాయిన్ అవ్వు చాలా మంచిదని చెప్పి ఆవిడ జాయిన్ చేశారు. జాయిన్ చేశాక ఆవిడ మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆవిడ అలా అన్ని రంగాల పోస్తూ చేసి మా భారతదేశానికి కాకినాడకి చాలా గొప్ప పేరు తెచ్చారు. ఇంతవరకు చాలా మంచి రాజకీయ నాయకురాలు అండి. రాజకీయ నాయకులు చాలా మందిని చూస్తాం. ఆవిడ చాలా ప్రేమగా ఎవరు కనిపించినా ఐడెంటిఫై చేసి బాల్యోగ ఎలా చేసేవాడు, అతను నా క్లోజ్ ఫ్రెండ్ బాల్యోగ ఎలా చేసేవాడు. తర్వాత చెప్పుకోదగ్గది